మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిద్యోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్వలిసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మరొక పర్యాయం ఆహ్వానిస్తూ ఉన్నాం. గత దినాల్లో దేవుని యొక్క వర్తమానం ద్వారా మీరు ఆత్మీయంగా బలపడ్డారని మేము దేవుని నామాన్ని నమ్ముచున్నాం, అదేవిధంగా విశ్వసిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో గత దినాల్లో దేవుడు తన కృప ద్వారా మనందరిని కాపాడి మరొక పర్యాయము ఈ ఫిబ్రవరి నెల అనగా 2019 రెండవ మాసంలోనికి చక్కగా సురక్షితంగా నడిపించి దేవుని యొక్క వాక్యం విషయంలో, ఆయన యొక్క పరిచర్య విషయంలో ఈ విధంగా దేవుని గురించి అనేక మందికి పరిచయం చేయడానికి దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. ఈ యొక్క నెల్లూరు గ్రామంలో లేదంటే ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో దీని ద్వారా మీ మధ్యలోనికి దేవుని యొక్క వర్తమానం తీసుకురావడానికి మేము దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. వర్తమానం అందజేయడానికి మనందరికీ సుపరిచితులు పశ్వీ సంతోష్ అబ్రహాం గారు ఉన్నారు, కనుక వారి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ఈరోజు మన వాక్య భాగము అపోస్తల కార్యములు 13:46. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు, గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళిచున్నాము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా గొప్ప రాజా, మీ యొక్క అమూల్యమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు దేవా, మీ దాసుని నిలబడి దేవా మా వాక్యాన్ని బోధించబోతూ ఉండగా మీ యొక్క దాసుని దేవా మీ యొక్క చేతికి సమర్పిస్తున్నాం. మీ యొక్క ఆత్మతో నింపండి దేవా, మీ యొక్క అభిషేకాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. వాక్యాన్ని దేవా సరి అనే రీతిలో వివరించడానికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ టెడ్డీ టీవీ ద్వారా ఎంతమంది అయితే దేవా ఈ వాక్యాన్ని వినబోచున్నారో వారందరినీ మీ చేతిలో సమర్పిస్తున్నాం దేవా. వారి ఒక్కొక్కరితో దేవా మీరు మాట్లాడిన దేవా, కుటుంబాలను దేవా మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితాన్ని దేవా వాక్యం ద్వారా దేవా మీరు దర్శించండి దేవా, వారి జీవితాన్ని సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. వాక్యం చెప్పబోతున్న దాసుని మరొకసారి మీ చేతిలో సమర్పిస్తూ సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గత దినాల్లో జరిగినటువంటి ఎపిసోడ్లో దేవుని మాటలు విని మీరు ఆత్మీయంగా బలపడ్డారని మాకు తెలుస్తున్నది. మీరు ఈమెయిల్స్ ద్వారాను అంతేకాకుండా ఫోన్ కాల్స్ ద్వారా ఇలా మమ్మల్ని సంప్రదిస్తున్నారు. దాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభునామాన్ని మహింపరుస్తున్నాను. నెల్లూరు ప్రాంతమే కాకుండా వేరు వేరు ప్రదేశాల నుంచి కూడా సహోదరి సహోదరులు కార్యక్రమాలు చక్కగా ఉన్నాయని చెప్పడాన్ని బట్టి నేను ప్రభునామాన్ని మహింపరుస్తున్నాను. కాబట్టి సకల ఘనత మహిమ ప్రభావాలు ఆయనకి ఆరోపిస్తున్నాం. మన ఈ ప్రోగ్రాం యొక్క పేరులాగా ఆయన హెచ్చవలసి ఉన్నది, మేము కాదు, ప్రసంగికులు కాదు హెచ్చవలసి ఉన్నది, ప్రభువు మాత్రమే హెచ్చవలసి ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. గత 2 వారాల క్రితము ఒక ఆదరణ కూడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆంటీ గారు చెప్పారు, మీ ప్రోగ్రాం చూస్తున్నాం బ్రదర్, చాలా చక్కగా ఉందని. ఆ కార్యక్రమంలోనే ఇద్దరు ముగ్గురు టీవీలో చూస్తూ గుర్తుపట్టి మిమ్మల్ని మేము టీవీలో ప్రోగ్రాంలో చూస్తున్నామని చెప్పడాన్ని బట్టి కూడా నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రభువునందు మా ప్రయాసం వ్యర్థం కాదు అని నేను భావించి ఓ ధైర్యంతో ప్రభు మాటలు అందించడానికి ప్రభు సన్నిధిలో ప్రభు దాసుడుగా నిలబడుతున్నాను. దేవునికి స్తోత్రం. రండి, దేవుని వాక్యం విందాం. ఇప్పటికే ప్రభు కృపను బట్టి సుమారు 28 ఎపిసోడ్ల వరకు జరిగించాం. ఇది 29 ఎపిసోడ్లో మనం ప్రవేశించాం. ప్రభు చిత్తమైతే ఇంకా ఈ సంవత్సరం అంతా ఇలాగా వేరువేరు కార్యక్రమాలు లేకపోతే వేరువేరు ఎపిసోడ్ల ద్వారా మీ గృహాలకు చేరుకోవాలనేది మా యొక్క ఆశ. ఒకవేళ మీరు వేరువేరు కార్యక్రమాలను బట్టి మీ గృహాల్లో ఉండకపోవడాన్ని బట్టి టీవీ కార్యక్రమాన్ని కానీ మిస్ చేసుకుంటే ఈ కార్యక్రమాన్ని దీన్ని మిస్ చేసుకోకుండా ఉండడానికి మీకు ఒక మంచి అవకాశం టెడ్డీ టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ లేదా మా యొక్క గిడియోన్ మిషన్ చర్చెస్ అనేటువంటి జిఎంసి అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్లు వస్తాయి. మీరు ఒక్క ప్రోగ్రామ్ కూడా మిస్ కాకుండా మీరు మీ తీరిక సమయంలో మీ అందుబాటు సమయంలో మీరు చూసుకునే అవకాశం ఉంది. రండి, దేవుని వాక్యాన్ని విందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తల కార్యములు 13:46 మనం చదువుకుందాం. పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవనకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. మనం చదువుకున్నట్టు మాటలు అపోస్తల కార్యములు 13:46
మనకందరికీ తెలిసిన విషయం, అపోస్తల కార్యముల్లో దైవజనుడైనటువంటి అపోస్తలుడి పౌలు గారు మూడు మిషనరీ ప్రయాణాలు చేశాడని. వాటిలో మొట్టమొదటి మిషనరీ ప్రయాణం. మిషనరీ ప్రయాణము అనేది మనుష్య ఆలోచన కాదు, కానీ వారందరూ పెద్దలు, ప్రవక్తలు, బోధకులు కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు 13వ అధ్యాయంలో మొదటి భాగాల్లో మనం గమనిస్తే వారి ఉపవాస ఫలితంగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను నియమించిన పని కొరకు పౌలుని బర్నబాని వేరు చేయండి అని చెప్పడం ద్వారా ఒక పని అనగా మిషనరీ ప్రయాణం అనగా సువార్తీక పని కోసం అనగా సువార్తీకరణ కోసం వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళినట్టుగా మనం చూడగలం. ఈ మిషనరీ ప్రయాణాల గురించి మాట్లాడుకోవడం కాదు, కానీ ఆ మిషనరీ ప్రయాణంలో జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. పౌలు బర్నబాలు ధైర్యంగా వాళ్ళతో చెప్పినటువంటి విషయం ఏంటంటే, దేవుని వాక్యాన్ని మొదట మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ నెసెసరీ. ఒక అవసరం ఏంటి అంటే, దేవుని వాక్యాన్ని మీకు చెప్పాలి. మీకు చెప్పాలి అని కాదు, అక్కడ గమనించాల్సిన విషయం మొదట దేవుని వాక్యాన్ని మీకు చెప్పాలి. ఫస్ట్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ బి షేర్ టు యూ. మీకు వాక్యం చెప్పాలి అనగా వాక్యం తెలిసిన యూదులను ఉద్దేశించి తన మిషనరీ ప్రయాణంలో వారు పౌలు బర్నబాలు ప్రసంగిస్తున్నప్పుడు అడ్డం చెప్తూ దాన్ని ఆటంకపరుస్తూ అభ్యంతరపరుస్తున్నట్టుగా మనం చూడగలం. అటువంటి సందర్భంలో మొదట వాక్యం చెప్పాల్సినటువంటి ఆ పరిస్థితిలో మీరు ఉన్నప్పుడు మీరు అపాత్రులుగా ఎంచుకున్నారు, లేకపోతే దాన్ని అలక్ష్యం చేశారు, కనుక మేము అన్ని జనుల దగ్గరికి వెళ్తున్నాము అని పౌలు బర్నబాలు చెప్పారు. అనగా అన్ని జనుల దగ్గరికి వెళ్ళడానికే దేవుడు వారిని పిలుచుకున్నాడు అనే సందర్భాన్ని, లేదా ఆ వాక్యాన్ని కూడా వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ సందర్భంలో గుర్తు చేశాడు. ఇక్కడ మన విషయం ఏంటి అంటే, మొదట ఫస్ట్ లేదా మొదట మీకు చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. దేవుని వాక్యాన్ని మొదట మనం స్వీకరించాలి. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది, దేవోక్తులు యూదుల పరము చేయబడ్డాయి అని రాయబడింది. కానీ ఆ దేవోక్తులను తమ జీవితాలకు, వ్యక్తిగతమైన జీవితాలకు అన్వయించుకోకుండా వాటిని త్రోసివేశారు. అది వాళ్ళ విషయంలో జరిగినటువంటి విషయం. ఈ సందర్భంగా లేకపోతే ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదట జరగాల్సినటువంటి విషయాలు. అందుకనే ఈ ప్రసంగం యొక్క టైటిల్ కూడా మొదటి సంగతులు మొదటే. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఫస్ట్ థింగ్స్ లాస్ట్ కాదు. చాలాసార్లు మనము మొదట లేకపోతే అనగా మొదట అంటున్నప్పుడు ప్రాముఖ్యంగా అని అర్థం, మొదట అంటున్నప్పుడు ప్రాధాన్యత అని అర్థం, ప్రియారిటీ. దేనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం? ఉదాహరణకి మనం ఉదయకాలం లేచాం, లేచినప్పుడు మన ప్రాధాన్యత దేనికి మనం ఇస్తున్నాం? చాలాసార్లు ఉదయకాలం లేవగానే మన క్రైస్తవ కుటుంబాల్లోనే మన ఇంటి ముందు వాలిపడినటువంటి పేపర్ తీసుకొని అదేదో తాజా న్యూస్ అన్నట్టుగా, అప్పుడే పుట్టుకొచ్చిన న్యూస్ అన్నట్టుగా నిన్నటి న్యూస్ మనం చదువుతూ ఆనందిస్తుంటాం. నిన్నటి న్యూస్ కోసమే మనం ఇంత తాపత్రయ పడుతున్నామే, ఆ పేపర్ ఎలాగో మన ఇంట్లో ఉండేదే. కానీ దాన్ని వదిలిపెట్టకుండా మనం తిరగేసిన తర్వాతే ప్రార్థన, వాక్య ధ్యానాలు ఇవన్నీ మనం చేస్తుంటాం. అలా కాకుండా మనం ప్రేమిస్తున్నటువంటి దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అనేటువంటి విషయాన్ని మత్తయి సువార్తలో మనం కొన్ని విషయాలు, ఒక 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి సంగతుల గురించి, మొదట చేయాల్సిన పనుల గురించి, యేసు ప్రభు చెప్పినటువంటి మొదటి సంగతుల గురించి మీకు గుర్తు చేస్తాను. ఎందుకంటే మొదటి సంగతులు మొదటే చేయాలి. ఉదయం చేయాల్సినటువంటి లేదా కాలకృత్యాల లాంటి పనులు సాయంత్రానికో లేదా మధ్యాహ్నానికి వాయిదా వేయడం ఎంత సమంజసం కాదో, యేసు ప్రభువుల వారు కూడా మొదట చేయాల్సినటువంటి కొన్ని సంగతులను గుర్తు చేస్తున్నాడు. చదవండి మొట్టమొదటి విషయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో మనం గమనించినట్లయితే, మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. మొదట మీ బైబిల్లో ఒకడ ఇంచుమించు చాలా వాక్యాలు అండర్లైన్ చేసుకుంటారు, ఈ మాట స్పెసిఫిక్గా అండర్లైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొదట చేయాల్సిన పని ఏంటంటే అర్పణ అర్పించడం కాదు, లేదా యూదుల దేవాలయానికి వచ్చి, మతపరమైన దేవాలయానికి వచ్చి ఒక గొర్రెపిల్లనో మేకపిల్లనో అర్పించడం కాదు, దహన బలో మరొక బలి అర్పించడం కాదు. మొదట చేయాల్సిన పని మన ప్రియ సహోదరునితో సమాధాన పడడం. రికన్సైల్ విత్ అవర్ బ్రదర్స్. మన సహోదరులతో సమాధాన పడాలి, మన సంఘ సభ్యులతో సమాధాన పడాలి. ఈ రోజుల్లో సమాధాన పడేటువంటి అనుభవం చాలామందికి లేదు.
రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, సఖ్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండండి. అలా ఉన్నప్పుడు మనం దీవించబడతాం. సమాధానం లేని వారిగా ఉండి ప్రభురాత్రి భోజనంలో చేయివేస్తూ మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నటువంటి అనేక మందిని మనం చూస్తున్నాం ఈ దినాల్లో. యేసుప్రభు చెప్పిన నీ అర్పణ సంగతి తర్వాత. అర్పణ అనేది ప్రాథమికమైనది కాదు, ఇట్స్ అ సెకండరీ. అంటే అర్పణ వద్దు అని చెప్పడం లేదు ప్రభు, అర్పణ అర్పించండి మంచిదే. నీ పాప పరిహారం నిమిత్తము జూదా మత విశ్వాసం ప్రకారం అర్పణలు అర్పించబడుతున్నాయి. అర్పణలు వ్యతిరేకంగా ఈ సందర్భంలో ప్రభు వారు మాట్లాడలేదు, కానీ ఆయన చెప్పినట్టు మాట, మొదట నీ సహోదరునితో సమాధానపడు. ఈ మాటలు వింటున్నటువంటి వారులారా, ఉందా మీ సహోదరులతో, మీ సహోదరులతో సమాధానం ఉందా? వాళ్ళతో సఖ్యతగా ఉండగలుగుతున్నారా? ఇలా లేని పక్షంలో ఈ సందర్భంగా యేసు ప్రభు చెప్పిన మొదట నీ సహోదరునితో సమాధానపడు. ఈ మాటలు నా మాటలుగానో లేకపోతే ఆయన హెచ్చవలసిన టీవీ ప్రోగ్రాములోని మాటలలాగా భావించకుండా దేవుని వాక్యాన్ని దేవుని వాక్యంగానే తీసుకోండి. దేవుని వాక్కు ఇట్స్ ఫైనల్. దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మనకు తీర్పు జరుగుతుంది కనుక దేవుని వాక్యాన్ని ప్రాధాన్యంగా భావించాలి. మొదట మనం చేయాల్సినటువంటి పని సమాధాన పడాలి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, చదవండి. మనకందరికీ తెలిసిన మాటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. ఫస్ట్ సీక్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్. ఎప్పుడో మీ తీరిక వేళల్లో దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని వెతకమని కాదు, మొదట మనం చేయాల్సిన పని ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకాలి. మొదట మన భౌతికమైన అవసరాల కోసం మనం వెతుకుతున్నప్పుడు భౌతికమైన అవసరాలు మనకు దొరకడం లేదు, కానీ మొదట ఆత్మ సంబంధమైనవి వెతుకుతున్నప్పుడు మనకు భౌతిక సంబంధమైనవి ఆటోమేటిక్గా మన దగ్గరికి వచ్చేస్తాయి. భౌతికమైన వాటి వెనకాల మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుని రాజ్యము దైవిక నీతి వెనకాల మనం వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా వాటంతట అవే దేవుడు ఆశీర్వాదాలని పంపిస్తాడు. కీర్తనాకారుడు అందుకని అంటాడు, కృపాక్షేమాలు నా వెంట వచ్చును అని అన్నాడు. మెర్సీ అండ్ గుడ్నెస్ షల్ ఫాలో మీ. అంతవరకే కానీ వీటి వెనకాల నేను వెళ్తున్నానని కాదు, ఆశీర్వాదాల వెనకాల మనం వెళ్ళడం కాదు, మన వెనకాలే ఆశీర్వాదాలు రావాలి. సందర్భంలో చిన్న ఉదాహరణ కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధన కాలంలో ఆదికాండం 24వ అధ్యాయంలో ఆశీర్వాదాలు బహుమానాల వెనకాల వెళ్ళాడు లాబాను గారు. ఇవేం ఆశించకుండా, ప్రతిఫలాన్ని ఆశించకుండా రిబ్కా అనేటువంటి సోదరి బావిలో నుంచి, ఆ దిగుడు బావిలో నుంచి నీళ్లు చేది పోసి ఒంటెలకు తనివి తీర తాగించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ప్రతిఫలాన్ని ఆశించకుండా పనిచేసినటువంటి ఆమెకి అనేకమైన బహుమతులు లభించాయి, కానీ ప్రతిఫలము వెనకాల వెళ్ళినటువంటి లాభానికి ఏదో కొద్దిగా దొరికింది. లాభానికి దొరికింది కొద్దిగే, కానీ రిబ్కాకు విస్తారంగా దొరికింది. రిబ్కాకు ఏకంగా ఇస్సాకే దొరికాడు. గమనించాల్సిన విషయం, లాభానికి ఆశీర్వాదాలు దొరికాయి, కానీ రిబ్కాకు మాత్రం ఆశీర్వాదాలు, ఆశీర్వాదములు ఇచ్చిన వ్యక్తి రెండు దొరికారు. కేవలం ఆశీర్వాదములు దొరికి ఆశీర్వాదములు ఇచ్చేటువంటి వ్యక్తి దొరకపోతే నీ జీవితంలో కొన్ని ఆశీర్వాదాలకే నువ్వు పరిమితం అవుతావు. కాబట్టి రెండో విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి. ఇది మన బాధ్యత. మనం ఈ లోక పౌరులం కాదు, పరలోక పౌరులం. దేవుని రాజ్య సంబంధమైన వాళ్ళము. మన పౌరస్థితి పరలోకంలో ఉంది కనుక మన బాధ్యత ఏంటి అంటే మనం ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. అప్పుడు అవన్నీ అంటే ఏంటి, ఆ పైన వచనాల్లో మనం గమనిస్తే మనకు అవసరమైన భౌతికమైనటువంటి ఆహారం లేదా పానీయం, వస్త్రాలు, ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మొట్టమొదటి ప్రాధాన్యత మనకు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకడంగా ఉండాలి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి అని గాయని ఉద్దేశించి, గాయస్ అనేటువంటి వ్యక్తిని ఉద్దేశించి అపోస్తులైనటువంటి యోహాను గారు ప్రార్థించి పత్రిక రాసినట్టుగా మనం చూడగలం. మొదట ఆత్మలో వర్ధిల్లాలి. మొదట ఆత్మ సంబంధమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. మొదట మనం చేయాల్సిన పని మొట్టమొదటిగా మనం చెప్పుకున్నాం, సమాధాన పడాలి. రెండవది మనం వెతకాలి. వెతకడం అంటే మనం పోగొట్టుకున్న వాటిని వెతకాలని కాదు, మనం పొందుకొని అనుభవించి ఆస్వాదించవలసిన ఆత్మ సంబంధమైన వాటిని వెతకాల్సిన అవసరం ఉంది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనిస్తే, వేషధారి మొదట నీ కంటిలో దూలాన్ని తీసేసుకో. ఫస్ట్లీ యు క్యాస్ట్ అవుట్ ఆర్ ప్లక్ అవుట్ ద లాగ్ ఆర్ ద బీమ్ ఇన్ యువర్ ఐ.
మొదట నీ కంట్లో దూలాన్ని తీసేసుకో. కానీ మనం ఇది చేయం. ఎదుటి వ్యక్తి యొక్క కంట్లో నలుసుని గురించే మనం చూస్తున్నాం. మొదట నీ కంట్లో, మొదట చెప్పినట్టు మాట ఏంటంటే, మొదట నీ కంట్లో నలుసు కానీ తొలగించుకుంటే ఎదుటి వ్యక్తి యొక్క కంట్లో ఏముందో దాన్ని నువ్వు చూడగలవు, తేటగా చూడగలవు. తేటగా చూసినప్పుడు దాన్ని నువ్వు అతనికి తీసి పెట్టడానికి కూడా నువ్వు సహకారిగా ఉండగలవు, తోడ్పడగలవు. కాబట్టి యేసు ప్రభు చెప్తున్నటువంటి మూడో విషయం, మత్తయి సువార్తలోని మూడో విషయం మనం ఆలోచిస్తున్నాం. మొదట మనం చేయాల్సినటువంటి పని, మొదట మన కంట్లో ఉన్నటువంటి, అనగా మన తప్పుల్ని మనం సరిచేసుకోవాలి. తప్పులేని వారు తమ తప్పులు ఎరుగరట. కొంతమందికి ఇదే పని, ఇతరులను విమర్శించడమే, తప్పు పట్టడమే పనిగా ఉంది. కానీ దేవుని బిడ్డలమైన మనం మన తప్పును మనం సమర్థించుకునే వాళ్ళుగా కాదు, కానీ సరిదిద్దుకునే వాళ్ళుగా ఉండాలని దేవుని వాక్య ప్రకారం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకని అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దాచిపెట్టకుండా ఏం చేయాలి అంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి అని సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో చూస్తున్నాం. మూడో విషయం మనం ఆలోచించాం, మనం చేయాల్సినటువంటి పని తీసివేసుకో. ఏం తీసేసుకోవాలి? నీ కంట్లో దూలాన్ని, నీ కంట్లో ఉన్నదాన్ని నువ్వు తీసివేసుకుంటే ఇతరుల కంట్లో నలుసు సంగతి నీకు అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలం. నాలుగో విషయంలోకి వచ్చేద్దాం. ఇంకా మనం చేయాల్సినటువంటి పని ఏంటి? మొదట మనం చేయాల్సిన, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అనే విదేశీయులు లేకపోతే అమెరికన్స్ అంటున్నట్టుగా, మొదట చేయాల్సిన పనిని మనం చివరి చేయకూడదు. మనం చేయాల్సిన పని ఏంటంటే మత్తయి సువార్త 12:29. ఒకడు మొదట బలవంతుని బంధించాలి. మొదట మనం చేయాల్సిన పని ఏంటంటే యూ షుడ్ బైండ్ ద స్ట్రాంగ్ మ్యాన్. యేసుప్రభు ఈ మత్తయి సువార్త 12వ అధ్యాయంలో దయ్యాలను వెళ్ళగొట్టడం అనేటువంటి ఆ కాంటెక్స్ట్, ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో ఆయన చెప్తున్నాడు మొదట బలవంతుణ్ణి బంధించాలి. ఎక్కడున్న బలవంతుడు? ఒక ఇంట్లో ఉన్నటువంటి బలవంతుణ్ణి బంధిస్తే, అనగా ఒక వ్యక్తి జీవితంలోని స్ట్రాంగ్ మ్యాన్ అయినటువంటి అపవాదిని బంధిస్తే, వాడు దోచుకున్న వాటిని, వాడి ఆధీనంలో వాడి వశములో ఉన్న వాటిని మనం తీసుకోవచ్చు, దొంగలించుకోవచ్చు, లేకపోతే తిరిగి పొందుకోవచ్చు అన్నట్టుగా యేసుప్రభు చెప్తున్నాడు. మొదట మనం చేయాలి. ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఆ ఇంట్లో ఉన్నట్టు స్ట్రాంగ్ మ్యాన్, సాతాను కూడా స్ట్రాంగ్ మ్యాన్ అని చెప్పబడ్డాడు, దేవుడు కూడా స్ట్రాంగ్ మ్యాన్ అని చెప్పబడ్డాడు. యాకోబు యొక్క బలిష్ఠుడు, ద స్ట్రాంగ్ వన్ ఆఫ్ జేకబ్ అని దేవుని వాక్యంలో రాయబడింది. వాడిని మనం బంధించాలి. బలవంతుణ్ణి బంధించాల్సిన అవసరం ఉంది. అపవాదిని బంధించాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే మనం విడిపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అపవాది మన మీద దాడి చేసే అవకాశం ఉంది. ఒక వ్యక్తి జీవితంలో అపవాది క్రియలను మనం బంధించాల్సినటువంటి యేసు నామములో, యేసు రక్తములో, యేసు వాక్యములో ఉన్న శక్తి ద్వారా వాటిని బంధించాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ రాయబడినటువంటి నాలుగో విషయం, ఒక ఇంట్లో ప్రవేశిస్తున్నప్పుడు, అనగా ఒక జీవితంలో ప్రవేశిస్తున్నప్పుడు, ఆ జీవితాన్ని యేసుకు సొంతం చేయాలంటే ఆ జీవితంలో లేకపోతే ఆ వ్యక్తి జీవితంలో వాడు అనుమతించినటువంటి, కాస్త చోటు ఇచ్చినటువంటి ఆ బలవంతుడు లోనికి వెళ్ళి వాడు మరింత పాగా వేసుకొని ఇది నా అడ్డ, నేను ఇక్కడి నుంచి కదలను అన్నట్టుగా ఉన్న పరిస్థితి. దేవుని వాక్య ప్రకారం వాడిని బంధించాలి అని రాయబడింది. అదే సమయంలో మత్తయి సువార్తలో రాయబడిన మాట ఏంటంటే మీరు భూలోకంలో దేన్ని బంధిస్తారో అవి పరలోకంలో బంధించబడతాయి. అనగా దేవుని బిడ్డలమైన మనకు బంధించేటువంటి అధికారం దేవుడు మనకిచ్చాడు. పాముల మీదను తేళ్ల మీదను మనకు అధికారం ఉందని లూకా సువార్త 10వ అధ్యాయంలో చూస్తున్నాం. అనగా అపవాది, దొంగ, లేదా బలవంతుడైన వాడిని బంధించేటువంటి అవకాశం మనకుంది. మనం భౌతికమైన కట్ల చేత వాడిని బంధించడం కాదు. 2వ కీర్తనలో మనం గమనిస్తే భూరాజులందరూ లేకపోతే ఏలికలందరూ కలిసి కూడుకొని రండి మనం వాడి కట్లు తెంపుదాము అనుకుని మాట్లాడుకుంటున్నప్పుడు పరమందు ఆసీనుడకు వాడు నవ్వుతున్నాడట. దేవుడు నవ్వుతున్నాడు, తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు అనే విషయాన్ని మనం అక్కడ చూడగలం. ఎందుకు నవ్వుతున్నాడంటే వీళ్ళందరూ బంధింపబడిన వారిని విడిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. మనం గమనించాల్సిన విషయం, ఏ మనిషి మరొక మనిషిని విమోచించలేడు, విడిపించలేడు. ఒక సహోదరుడు మరొక సహోదరుని విమోచించలేడు, విడిపించలేడు. మనల్ని విడిపించడానికి శక్తి కలిగిన వాడు పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు మాత్రమే. నువ్వు ఎటువంటి బంధకాల్లో ఉన్నా కానీ, నువ్వు ఘోరమైనటువంటి బంధకాల్లో ఉన్నట్టు నాకు కనిపిస్తుంది అని గాలడి సీమోను ఉద్దేశించి దేవుజనుడు చెప్పిన మాట మనకందరికీ తెలిసింది. చాలామంది ఘోరమైన బంధకాల్లో ఉన్నారు. వారిని సాతానుడు బంధించేశాడు. కానీ దేవుని వాక్యంలో చెప్తున్న విషయం, మనము అపవాదిని, ఆ బలవంతుడిని బంధించాలి. మన జీవితంలో మనం అపవాదిని బంధించేసి
వాడిని మన జీవితంలోంచి తొలగించేసుకున్నాం. ఈ అపవాది స్థానంలో మనం ప్రభువును ప్రతిష్ఠించుకున్నాం. ఇక మీదట మన జీవితంలో అపవాదికి అవకాశం లేదు. అందుకని అపవాదికి చోటు ఇవ్వద్దు. గివ్ నో రూమ్ టు డెవిల్ అని రాయబడింది. అక్కడేమో సత్రములో ప్రభువుకు స్థలం లేదు, కానీ అపవాదికి ఇవ్వడానికి మాత్రం మన ఆత్మీయులు అనబడిన వాడికి మాత్రం విస్తారమైన స్థలం ఉంది. అది విచారకరమైన విషయం. దేవునికి చోటు ఇవ్వరు వాళ్ళు, కానీ అపవాదికి చోటు ఇస్తున్నారు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, నాలుగో విషయాన్ని మనం ఆలోచించాము, బంధించు, బంధించాలి. ఐదో విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తాను. ఇదే మత్తయి సువార్తలో 23:26 గుడ్డి పరిసయ్యుడా ముందు వాటిని లోపల శుద్ధి చేయి. ముందు అని మన తెలుగు బైబిల్లో రాయబడింది, ఇంగ్లీష్ బైబిల్లో ఫస్ట్ లేకపోతే మొదట అని రాయబడింది. అనగా ముందు శుద్ధీకరణ జరగాల్సింది, లోపల జరగాలి శుద్ధీకరణ. గుడ్డి పరిసయ్యుడా, ఓ బ్లైండ్ ఫారిసీ అని ప్రభు అంటున్నాడు. కారణం ఏంటి? వాళ్ళు భౌతికమైన గుడ్డోళ్ళు కాదు, వాళ్ళు ఆత్మ సంబంధమైన గుడ్డివాళ్ళు. యూదా మతాన్ని అనుసరిస్తున్నటువంటి అనుచరులను నడిపిస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు ఆత్మ సంబంధంగా గుడ్డివాళ్ళుగా మారిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. చాలా రోజుల్లో, ఈ రోజుల్లో, ఈ దినాల్లో కూడా బోధకులు అనబడిన వాళ్ళు గుడ్డివాళ్ళుగా ఉన్నారు. గుడ్డివాళ్ళుగా ఉండి గుడ్డివాళ్ళ లాంటి గుడ్డి విశ్వాసులు నడిపించాలనుకుని ఇద్దరు ప్రయత్నం చేసి ఆ నాయకులు ఈ అనుచరులు కలిసి గుంటలో పడుతున్నారని యేసు ప్రభు చెప్పాడు. గుడ్డి పరిసయ్యుడా అని ప్రభు మాట్లాడుతున్న మాటను మనం అర్థం చేసుకోవాలి. గుడ్డి పరిసయ్యునికి ఇచ్చినటువంటి హెచ్చరిక ఏంటంటే, మీరు ఒక పాత్రనో ఒక గిన్నెనో ఒక బౌల్లో ఒక కప్పునో వెలుపల శుద్ధీకరణ చేస్తున్నారు. వెలుపల శుద్ధీకరణ వద్దని ప్రభు చెప్పడం లేదు, అది చెయ్యాలి. కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఆంతర్య శుద్ధీకరణ. క్లెన్స్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఇన్సైడ్, లోపల శుద్ధీకరణ జరగాలి. 51వ కీర్తనలో అనుకొని అంటాడు దేవుడు, లేదా కీర్తనాకారుడు అంటాడు, నీవు ఆంతర్యములో సత్యమును కోరుచున్నావు. కీర్తనాకారుడు అంటాడు 40వ కీర్తనలో, నీ ధర్మశాస్త్రమున ఆంతర్యములో ఉన్నదని. ఆంతర్యములో దేవుని వాక్యం, ఆంతర్యములో సత్యం ఉండాలి, ఆంతర్యములో శుద్ధీకరణ ఉండాలి. ఒకవేళ మనము ఒక గిన్నె, పాలు పోసుకున్నట్టు గిన్నె వెలుపల బాగా మెరిసేటట్టు ప్రకాశవంతంగా శుభ్రం చేసుకున్నప్పటికీ కూడా లోపల శుద్ధిపరచుకోకుండా పాలు పోసి దాన్ని కాగబెట్టుకున్నప్పుడు ఆ పాలు విరిగిపోయేటువంటి అవకాశం ఉంది. ఆ పాలుని మనం వినియోగించుకోలేని పరిస్థితికి మనం ఏర్పడతాం. అనగా లోపల శుద్ధీకరణ, వెలుపల శుద్ధీకరణ కన్నా లోపల శుద్ధీకరణ అతి ప్రాముఖ్యం. మతాలు వెలుపల శుద్ధీకరణకి, దేహ శుద్ధీకరణకి ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు ప్రభువు ఆంతర్య శుద్ధీకరణకు ప్రాముఖ్యతనిస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. బాహ్య శుభ్రత కాదు దేవుడు కోరుకునేది, ఆంతర్యములో ఉన్నటువంటి శుభ్రత. ఆంతర్యములో శుభ్రత ఎలా ఏర్పడు? బాహ్య శుద్ధీకరణ భౌతికమైన స్నానం ద్వారా కలుగుతున్నప్పుడు ఆంతర్య శుద్ధీకరణ కూడా ఒక విధమైన స్నానం ద్వారా కలుగుతుంది. తీతుకు పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు 5వ వచనంలో, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. మామూలు స్నానం కాదు అది, మనం రోజు అనుదినం చేసే స్నానం కాదు, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు ఒక నూతనమైన స్వభావాన్ని అనుగ్రహించి మనం రక్షించాడు. ఎంత అద్భుతమైన మాట చూడండి, పరిశుద్ధాత్ముడు మనకు స్నానం చేయించాడు, శుభ్రపరిచాడు. రక్తంలోనో పాపములోనో బురదలోనో పొరలాడుతున్న మనల్ని శుద్ధీకరించాడు. మనల్ని వెలుపల శుద్ధీకరణ కాదు, ఆంతర్యములో శుద్ధీకరణ చేశాడు. ఆ శుద్ధీకరణ చేసి మనల్ని స్వచ్ఛగా, లేకపోతే మనల్ని శుభ్రంగా ఆయన, లేకపోతే ప్రభు ఎదుట నిలబెట్టాడు అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఆలోచించిన మాట, అపోస్తలైన పౌలు మరియు బర్నబా పరిచర్యకి వెళ్ళినప్పుడు యూదులు తిరస్కరించారు దేవుని వాక్యాన్ని. ఇది మాకందరికీ తెలిసిందే కదా అని ఇంచుమించు హేతువాదుల్లాగో పిచ్చి ప్రశ్నలు వేస్తూ కౌంటర్ లేస్తూ ఉన్నప్పుడు అపోస్తలే పౌలు బర్నబాలు కలిసి వాళ్ళతో ధైర్యంగా చెప్పినట్టు మాట, దేవుని వాక్యం మొదట మీకు చెప్పాలి. ఈ టీవీలో దేవుని వాక్యము బోధించడానికి ఎవరికి అన్ని జనులు ఉద్దేశించి కాదు, ఆత్మీయులు అనబడిన వాళ్ళు, వాక్యము తెలుసు అనబడిన వాళ్ళు ఉద్దేశించి దేవుని వాక్యం బోధిస్తున్నాం. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఇవన్నీ మేము ఎప్పుడు విన్నాం, వింటే విన్నారు నష్టం లేదు, కానీ విన్న వాటిని పరిశుద్ధాత్ముడు మరలా మీకు గుర్తు చేస్తున్నాడనే విషయం మర్చిపోవద్దు. అపోస్తలే పేతురు గారు ఇదే అన్నారు, మీకేదో కొత్త సంగతులు చెప్పాలని నేను అనుకోవడం లేదు, కానీ నా గుడారాన్ని విడిచిపెట్టక ముందు ఈ మీరు నేర్చుకొనినటువంటి, మీరు స్థిరపడిన సంగతులను మరలా గుర్తు చేసి మీ నిర్మలమైన మనసులు నేర్పాలి, రేపాలి, స్టిర్ చేయాలి, కనబెట్టాలి అని పేతురు గారు చెప్పిన మాట మర్చిపోకూడదు.
కాబట్టి మనం ఈ సందర్భంగా మనం ఆలోచించిన విషయాలు, మొదట దేవుని వాక్యం మీకు చెప్పాలి అనే దాన్ని ఆధారంగా చేసుకొని యేసు ప్రభు చెప్పినట్టు ఐదు మొదట్ల గురించి మీకు చెప్పాను, ఐదు ఫస్ట్ విషయాల గురించి చెప్పాను, ఫైవ్ ఫస్ట్ థింగ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. మన జీవితాల్లో కూడా సెకండ్, థర్డ్, ఫోర్త్ విషయాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఫస్ట్ థింగ్స్ ఫస్టే చేయగలిగితే బాగుంటుంది. అలా చేస్తే మనం మన జీవితం బెస్ట్గా మారుతుంది. లేకపోతే క్రమశిక్షణ లేని జీవితంగా ఉండి దేవుని చేత శిక్షించబడే అవకాశం ఉంది. మన ఇష్టానుసారంగా చేయడానికి దేవుడు మనల్ని పిలవలేదు. ప్రతిదానికి ఒక ప్రమాణం, ప్రతిదానికి ఒక పద్ధతి, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మనం మొదట చేయాల్సినటువంటి ఐదు విషయాలు మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 5:24 మొదట మనం చేయాల్సిన పని సహోదరునితో సమాధానపడు. ఒకవేళ నీ పక్కన కూర్చున్న ప్రస్తుతం ఈ టీవీ కార్యక్రమం చూస్తూ నీ భార్యతో నీకు సమాధానం లేకపోతే ఆమెతో సమాధానపడు. నీ పక్కన కూర్చున్నటువంటి నీ భర్తతో నీకు సమాధానం లేకపోతే ఈ మాటలు వింటున్నప్పుడే, లేకపోతే చివరి ప్రార్థనా సమయంలో వారితో సమాధాన పడాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నా. మీ బిడ్డలతో మీకు సమాధానం లేదా, బంధువులతో సమాధానం లేదా, ఒకవేళ మీ పక్కింటి వారితో సమాధానం లేదా, ఈ ప్రార్థన ముగించి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధాన పడాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని వాక్యం వింటున్నప్పుడు సరిచేయబడితే, సరిచేసుకుంటే మనం దీవించబడతాం. సరిచేసుకోకపోతే వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారంగా మనం ఎంచబడి మనం శిక్షకు గురవుతాం. కాబట్టి ఒకటి, నంబర్ వన్, మనం సమాధానం కలిగి ఉండాలి, లేకపోతే సమాధాన పడాలి. రెండో విషయం మనం ఆలోచించాం, వెతకాలి. దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని వెతకడానికి మనం పిలువబడ్డాం. వెతకకుండా మన ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు. మూడో విషయాన్ని మనం ఆలోచించిన విషయం, తీసివేసుకో. ఏం తీసేసుకోవాలి? మన కంట్లో ఉన్నటువంటి దూలాన్ని తీసివేసుకోవాలి. అనగా మన సొంత తప్పుని, సొంత పొరపాట్లని, బలహీనతలను ఇతరులకు చెప్పడానికి ముందుగా, ఇతరులకు చెప్పడానికి ప్రతివాడు ఇష్టపడతాడు. అలాంటి వాళ్ళను ఉద్దేశించి దేవుని వాక్యం రాయబడింది వేషధారి. మనల్ని మనం సరిచేసుకొని ఇతరులకు చెప్పగలిగి ఉండాలి. అప్పుడు మనం వేషధారులం కాదు, జీవించే వాళ్ళంగా, ఆత్మీయులంగా కొనసాగుతాం. ఈరోజులో చెప్పడం సులభం, చేయడమే కష్టంగా ఉంది. లేఖనాల్లో రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దీని గురించి రాయబడింది, మీరు బోధించేటువంటి మీరే ఇలా చేస్తున్నారే, దొంగలించవద్దు అని చెప్పినట్టు మీరు గుళ్ళను దోచుకుంటున్నారే అనేటువంటి మాటను మనం అక్కడ చూడగలుగుతున్నాం. తర్వాత మూడో విషయాన్ని మనం తోసివేయద్దు అని చెప్పినట్టు మాట మనం ఉన్నాం. నాలుగో విషయము, మనము బంధించాలి. మనం బంధించాల్సినట్టు అవసరం ఉంది. దేన్ని బంధించాలి అంటే మనల్ని మనం బంధించుకోవడం కాదు, మనల్ని మనం ఒక గదికి పరిమితం చేసుకోవడం కాదు, బలవంతుని మన జీవితంలో ప్రవేశించాలనుకుంటున్న మనకు తెలియకుండా లేదా మనము అనుమతించి ఇదేముందిలే అని ఒక చిన్న ద్వారము మనం తెరిచినట్టుగా అవకాశం ఇచ్చామనుకోండి, సాతానికి పెద్ద ద్వారం అవసరం లేదు, చిన్న ద్వారం ద్వారా ప్రవేశించి వాడు నీ జీవితాన్ని నాశనం చేస్తాడు. అందుకని దేవుని వాక్యంలో మనం ఆలోచిస్తున్నట్లుగా బంధించాల్సినట్టు అవసరం ఉంది. అనేక మంది బంధించబడిన స్థితిలో ఉన్నారు. వారిని సువార్త ద్వారా, సువార్త ఖడ్గం ద్వారా ఆ బంధకాలన్నీ నరకాల్సినట్టు అవసరం ఉంది. వాళ్ళ బంధకాల నుంచి బంధ విముక్తులుగా చేయాల్సినట్టు అవసరం ఉంది. ఏవో మానవ బంధాల నుంచి, ఏవో లౌకికమైన బంధాల నుంచి, ఏదో మతపరమైన బంధాల నుంచి మనం విడిపించబడాలి. బంధించాలి, బలవంతుణ్ణి బంధించాల్సినట్టు అవసరం ఉంది. ఐదో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనం చేయాల్సినటువంటి పని శుద్ధీకరణ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. అలా చేసేవాళ్ళుగా, బెస్ట్ విద్యార్థులుగాను, బెస్ట్ ఆత్మీయులుగాను, బెస్ట్ సంఘ సభ్యులుగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఈ ఐదు విధాలైనటువంటి అనుభవాల్లోకి పరిశుద్ధాత్మదేవుడు మిమ్మను, మీ కుటుంబాల వారిని నడిపించునుగాక. దయచేసి మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఈ కార్యక్రమాలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే నేడే, లేకపోతే మీకు తెలిసిన వారి ద్వారా మీ మొబైల్లోంచి గిడియోన్ మిషన్ చర్చెస్ అనేటువంటి ఆ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఒక్క ప్రోగ్రామ్ కూడా మిస్ కాదు. కాస్త ఒకటి రెండు రోజులు లేట్ అయినా కానీ అవి అప్లోడ్ అయినప్పుడు వాటిని చూడండి, వాటిని వినండి. ఇతరులకు ప్రోత్సాహం లేదా ప్రోత్సాహం కలిగించే కార్యక్రమాలని మీరు పరిచయం చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నా. ఇప్పుడు సుమారు ఒక 80-90 మంది వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇంకా అనేక మంది యొక్క సబ్స్క్రైబర్స్ అవసరం ఉంది. దేవుని వాక్యం అందరి విశ్వాసం లేదిగి ప్రభువులో ఆనందించాలి. కాబట్టి మొదటి సంగతులు మొదట చేయడానికి ప్రభు మనకందరికీ, నా జీవితంలో, నా వ్యక్తిగతమైన జీవితంలో నాకు కూడా అట్టి కృపను దేవాది దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల దేవ, కృపగల తండ్రి, మీకు వందన స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, ఇంతవరకు మీద ఆస్తుని నిలబెట్టి రాజు. ఇదిగో తండ్రి, మీరు మాట్లాడిన మాటలకే మీకు వందన స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, మీరు మాట్లాడిన మాటల్లో నాయన ఈ ఐదు అంశాలను బట్టి మీకు వందన స్తోత్రాలు మా జీవితాల్లో రాజు. ఇదిగో తండ్రి, ఏ విధముగా మేము ఉన్నామో రాజా, మీరు మాట్లాడిన దేవుడుగా ఉన్నారు. మీకు వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఇదిగో తండ్రి,
మమ్మల్ని మీ కృపలో నాయన జ్ఞాపకం చేసుకున్నారు. మీకు వందన స్తోత్ర చెల్లించుకుంటున్నానయ్యా. ఇదిగో తండ్రి, మొదటిగా నాయన సమాధాన పడాలని నాయన మీ వాక్యం తెలియపరచేయండగా మీకు వందన స్తోత్ర చెల్లించుకుంటున్నాను. మా జీవితాల్లో నాయన మా ఇరుగు పొరుగు వారితో నాయన మేము సమాధాన పడుటకు కృపద ఇచ్చేయండి దేవా. మీకు వందన స్తోత్ర చెల్లించుకుంటున్నాను నాయన. అలాగే నాయన రెండవ అంశమును బట్టి మీకు వందన స్తోత్రాలు. మొదట మీ రాజ్యాన్ని నీతిని ఎతకమన్నారు, మీకు వందన స్తోత్ర చెల్లించుకుంటున్నాను నాయన. అదిగో నాయ దేవా, అయ్యా ఇదిగో తండ్రి మా యొక్క జీవితం రాజుదిగుతండి. ఇహలోక పరం నాయన కాదు, కానీ నాయన ఇదిగో తండ్రి పరలోక సంబంధమైందిగా నాయన ఉండుట కృప దయచేయండి. అయ్యా మీ నీతిని మీ రాజ్యాన్ని మొదటగా ఎదికే బిడ్డలుగా సహాయం దయచేయమని అడుగుతున్నాను దేవా. అవును రాజా ఎదుగుతండ్రి, మానదైన తప్పులు రాజుదిగుతండ్రి, అనేకము మాకు కనబడకుండా రాజు ఎదుగుతండి, మా జీవితాల్లో ఏలుబడి చేస్తుండగా రాజా ఇదిగో తండ్రి మమ్మల్ని మేము శుద్ధీకరణ చేసుకుంటూ కృప దయచేయమని అడుగుతున్నాను దేవా. మీకు వందన స్తోత్రాలు. నాలుగవదిగా రాజా ఎదుగుతండ్రి నాయన, అయ్యా మాలో ఏలుబడి చేస్తున్నటువంటి నాయన ఇదిగో సాతాన క్రియలు రాజు ఎదుగుతండ్రి, మాలో ఏలుబడి చేస్తున్న అపవాది క్రియలు రాజు ఎదుగుతండి. అయ్యా మేము నాయన ఎదుగుతండి, మమ్మల్ని నాయన ఎదుగుతండి, నాయన మాన్యములోనికి నాయన ఎదుగుతుండే కలుషితంలోనికి నడిపిస్తుండగా రాజా దానిని బంధించి నాయన మీ వైపు చూడగలటు కృప దయచేయండి దేవా. మీకు వందన స్తోత్ర చెల్లించుకుంటున్నాను నాయన. అయ్యా మీరు కృపతో నాయన మమ్మల్ని నింపుతున్నందుకు మీకు వందనాలు. అయా ఎదుగుతండి నాయన. ఐదవదిగా నాయన ఎదుగుతండి, మాకు నాయన ఎదుగుతండి లోపల శుద్ధీకరణ, మా హృదయాన్ని శుద్ధీకరణ చేసుకుంటూ కృప దయచేయమని అడుగుతున్నాను దేవా. ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు. మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు నాయన. ఇదిగోతండి అనేకమైన కుటుంబాలను సరిచేస్తున్నందుకు మీకు వందన స్తోత్ర చెల్లించుకుంటున్నాను నాయన. అనేకమైన జీవితాలను మీరు కట్టుతున్నందుకు మీకు వందనాలు. ఆ టెడ్డీ టీవీ ద్వారా రాజ్య ఎదుగుతండి మీ దాసుడు నాయన ఎదుగుతండి నాయన, మీ పరలోక వర్తమానాన్ని నాయన ఎదుగుతండి మీ దాసుని ద్వారా నింపబడి నాయన కుటుంబాలకు పంపబడుతున్నటువంటి నాయన ఎదుగుతండి ఈ అవకాశాన్ని బట్టి మీకు వందన స్తోత్ర చెల్లించుకుంటున్నాను నాయన. ఒక్కొక్క కుటుంబ సాక్షార్థంగా నిలపండి దేవా. ఎక్కడైతే నాయన ఈ అంశాలను బట్టి శోధింపబడుతున్న అట్టి బిడ్డలను బట్టి మేము ప్రార్థిస్తున్నాం దేవా. మీకు వందన స్తోత్రాలు. అయ్యా వారి జీవితాల్లో నాయన వారి కుటుంబాలు వెలుగు నింపమని, మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని నజరేడైన యేసు ఇప్పుడు నామములో మాత్రమే అడిగి ఏడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానాల ద్వారా మీరు బలపడుతున్నారని మేము దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం. ఇంకా అనేకమైన వర్తమానముల ద్వారా మీరు దేవుని నామాన్ని మహింపరచాలి అని కూడా మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఇంకను ఈ యొక్క ఆత్మీయ ప్రోగ్రామ్ చేత లేదంటే కార్యక్రమం చేత మీరు బలపడుతున్నట్లయితే ప్రతి సోమవారం సాయంత్రం 6:30, అదేవిధంగా ప్రతి బుధవారం సాయంత్రం 9:30, ప్రతి శుక్రవారం సాయంత్రం 8:30 ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవబోతున్నది. కనుక మీరు అందరూ ఖాళీగా ఉన్నవారు దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి దైవ దీవెనలు పొందవలసిందిగా కోరుచున్నాం. ఈ యొక్క సమయంలో వాక్యానికి సంబంధించిన ఏమైనా సందేహాలు మీకు ఉన్నట్లయితే క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మా సహోదరులు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. బహుకమ్మని చల్లని అతి చల్లని.